నెల్లూరులో వారు వన్సైడయిందా? అధికార ప్రతిపక్ష పార్టీలకు ఆయువుపట్టుగా ఉన్న సింహపురి నగరంలో ఫలితం ఏకపక్షం కాబోతోందా? రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ఎన్నిక రానున్న ఎన్నికల్లో వన్ సైడ్గా మారనుందా అన్న ప్రశ్నలకు అవుననే సమాధానమే లభిస్తోంది. గత కొద్ది రోజులుగా నెల్లూరు సిటీకు సంబంధించి పార్టీల అభ్యర్థుల ఎంపికపై జరుగుతున్న చర్చ ఆసక్తికరంగా మారింది. నెల్లూరు నగరం చారిత్రాత్మకంగా ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ప్రాంతం, సంస్కృతి సాంప్రదాయాలకు కానాచిగా విలసిల్లిన ప్రదేశం. కాలక్రమంలో రాజకీయ చైతన్యానికి నెల్లూరు పెట్టింది పేరుగా మారింది. భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన ముప్పవరపు వెంకయ్యనాయుడు వంటి మహామహులను కన్న గడ్డగాను కీర్తి గడించింది. అలాంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. రాష్ట్ర రాజకీయాల్లో ఇక్కడి నుంచే ఎంతో మంది ప్రముఖులు చక్రం తిప్పిన పరిస్థితి గతంలో ఉంది. ఇప్పటి రాజకీయ నాయకులు కూడా అదే పంథాలో కొనసాగుతుండటం కనిపిస్తోంది. 2014-2019 ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి స్పష్టమైంది. పార్టీల అధిష్టానాలు నెల్లూరును దక్కించుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచించడం రాష్ట్ర స్థాయిలోనే ఆసక్తిని రేకెత్తించింది. ఆనం కుటుంబానికి కంచుకోటగా ఉన్న నెల్లూరు నగరం ఆ తరువాత కాలంలో మార్పులకు లోనైంది. 2014-2019 ఎన్నికల్లో పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగాను ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 2014 ఎన్నికల ఫలితాల తరువాత నెల్లూరు నగర నేపథ్యం ఉన్న పొంగూరు నారాయణ ఎమ్మెల్సీ కోటాలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేశారు. అంటే నెల్లూరు సిటీ నుంచి ప్రధాన పోటీదారులుగా ఉన్న ఇద్దరు ప్రముఖులు రెండు వేర్వేరు ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేయడం విశేషం. ఈ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ నుంచి పొంగూరు నారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీకి దిగుతారని చర్చ చాలా కాలంగా వినిపిస్తున్నా, గత కొద్ది రోజులుగా మాత్రం పరిస్థితులు భిన్నంగా మారుతున్నాయి, విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి పొంగూరు నారాయణ పోటీకి దిగుతారని గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. అయితే టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశం ఉందని, జనసేన పార్టీ స్థానిక ఇన్ఛార్జిగా ఉన్న మనుక్రాంత్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని తరువాత కాలంలో చర్చకు వచ్చింది. అయితే పొంగూరు నారాయణ మాత్రం తెలుగుదేశం పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి తాను పనిచేస్తానని, తనకే పోటీ చేయడానికి అవకాశం ఉంటుందని పలు సందర్భాల్లో చెప్పారు. మొత్తంగా నెల్లూరు నగరంలో తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి అభ్యర్థి అవుతారా లేక జనసేనకు సంబంధించిన వ్యక్తి అభ్యర్థి అవుతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ చర్చతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అప్పట్లో కాస్త ఆనందం నెలకొంది. నెల్లూరు నగరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ బరిలో ఉంటారని, వార్ వన్ సైడ్గా ఫలితం ఉండొచ్చని అందరూ అంచనా వేశారు. అయితే ఆ అంచనాలను తారుమారు చేస్తూ నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా అనిల్కు టికెట్ వచ్చే అవకాశాలు సన్నగిల్లడం ఇక్కడ ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థులను మార్పులు చేర్పులు చేసింది. అనేక నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చింది. ఇప్పటి వరకు 5 జాబితాలను వెల్లడించింది. స్థానికంగా గ్రాఫ్ సరిగ్గా లేని ఎమ్మెల్యేలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులను, మంత్రులను పొరుగు నియోజకవర్గాలు, సమీప జిల్లాలకు పంపిస్తూ వచ్చింది. ఆ కోవలోనే అనిల్ పేరు కూడా తెరపైకి రావడం నెల్లూరు నగర రాజకీయాల్లో కాక పుట్టించినట్లయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనిల్ ను ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని తొలుత భావించినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ ను పోటీ చేయిస్తారని మరో చర్చ తెరపైకి వచ్చింది. ఈ రెండు ప్రచారాలు జోరందుకోవడం, అనిల్ కూడా వైఎస్ జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ప్రకటించడంతో ఈ చర్చకు మరింత వేడి చేకూర్చినట్లయింది. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అనిల్ కు నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వరాదంటూ జగన్ దృష్టికి తీసుకెళ్లారని వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కున్నాయి. తాను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేయాలంటే తన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి
నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి అవకాశం ఇవ్వాలని కోరినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అనిల్ కనిగిరి ఎమ్మెల్యే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వెళతారన్న ప్రచారం జోరందుకుంది. ఈ పరిణామాల్లో ఏది జరిగినా నెల్లూరు నగరంలో ఈ ఎన్నికల్లో వారు వన్ సైడ్ గా మారుతుందన్నది సుస్పష్టం. నారాయణ, అనిల్ ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు బరిలో నెల్లూరు నుంచి ఉంటే మాత్రం ఫలితం ఏకపక్షంగా ఉంటుంది. ఒకవేళ వైసీపీ నుంచి కొత్త ఈక్వేషన్ ప్రకారం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బరిలో ఉంటే పోరు రసకందాయంలో పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.